நாலு கட்டமா போறோம்
గోసుబొమ్మ దగ్గర నుంచి ఆత్మగూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ దగ్గర పూలంగల్లు గాని స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే కొంచెం దూరాబారా నుంచి వచ్చి పొద్దనే వచ్చి పూలు గాని ఫ్రూట్స్ గాని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు దాదాపు వాళ్ళందరినీ కూడా అనేక సంవత్సరాల నుంచి రోడ్లో పెట్టి అమ్ముకోవటం रोड दुम धूल एंड पाप वर्ष इबंध पड़ता अंदर महिले वाली स्मार्ट सिटी कंडसो दाने को वाली गोड़ की वन वेस्ट वाल प्लाटाम लाला वाल पुटकुटी कोसम पापों को सर्वेपल नीचे रूरल नीचे मूडो मैल नीचे अंदर वी इकड़ व्यापार आकूर अम्मकने फ्रूट्स अम्मकने वाल तौब तुम शात अंदर महिलू वाली दृष्टि वाली नीट वाली प्लाटाम्स रईज वाली को स्पेस कटाई ट्राफि इबंधी लेकिन अलागे वाल जीवना की వాళ్ళ చేసుకుంటున్న రోజువారీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ని కూడా ప్లానింగ్ చేసు ఒక దీని చేయమన్న తప్పకుండా వీటన్నిటికి కూడా ఒక 10 రోజుల లోపలే వీటన్నిటి కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ఒక పరిశుభ్రంగా ఉండేదానికి అటు ఎండకి ఇబ్బంది కాకుండా వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా వాళ్ళు పొద్దనే వచ్చి సాయంకాలం అమ్ముకెళ్ళేటప్పుడు వాళ్ళే వాళ్ళకి ఇచ్చిన స్పేస్ ఏదైతే ఉందో 5x5 లేకపోతే ఎంతైతే ఉందో ఆ స్పేస్ ని వాళ్ళే క్లీన్ చేసుకొని వెళ్ళే విధంగా ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం తప్పకుండా అందరికీ ఇదే కాకుండా స్టోనోస్ పెడి పోయే ఫ్లైఓవర్ల మీద కూడా వ్యాపారం సాగిస్తున్న వాళ్ళకి కూడా అందరూ కూడా అక్కడ ఉన్న ఫుట్ పాత్స్ మీద ప్లాట్‌ఫామ్స్ మీద వేశారు వాళ్ళని కూడా ఆ పక్కనే దగ్గరలో ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా ఒక రెండు రోడ్స్ ని క్లియర్ చేసే విధంగా కూడా ఆర్గనైజ్ చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం సో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ని ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ స్ట్రీట్ వెండర్స్ కి ఇబ్బంది లేకుండా అదే కాకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ని స్ట్రీమ్లైన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం అని తెలియజేస్తా నా మొన్న కూడా చెప్పా మీ అందరు పత్రికా విలేకరులే ఎడున్న ప్రతి ఛానల్ అందరికి కూడా గత 2.5 సంవత్సరాల నుంచి నెల్లూరు నగరంలో ఎక్కడైనా నాతో సహా ఇది ఈ రోజు కాదు చాలా సార్లు చెప్పా చాలా సార్లు చెప్పా ना फ्लेक्स तो सहा एक्कडैना कटनिस्तुन्नाना मी अंदरिकी तेलियदा नेल्लूरु नगर प्रजलकु तेलियदा पत्रिका विलेकरुलकु तेलियदा दीनि मीद चाला सार्लु ना मीद विमर्शलु चेशारु गतंलो आनंद विवेकानंद रेड्डी सभ वर्धंतिकि एदो कट्टारंटे अयि कूडा तेलुगुदेशं वाळ्ळु इक्कड माय कूडा सरे ना एक्कडैना उन्नाया ए ना कूडा पुट्टिन रोजुको दानिको मा वाळ्ळु कूडा फ्लेक्सुलु कट्टेवाळ्ळु कदा मुंदु वाळ्ळैना कट्टुतुन्नारु इप्पुडु నేనేకడైనా కార్యక్రమానికిపోతే నిన్న ములుగుడు వస్తాని కార్యక్రమానికి వెళ్ళా రెండో మూడో బ్యానర్లు కడితే అప్పుడు అయిపోయమన్నా గంటలో ఇప్పేశారు నాయగూడ సో ఎక్కడో నేను వాడు పర్యటనలో కూడా ఇక్కడైనా మీరు బ్యానర్లు చూసారా ఎప్పుడూ లేదు సో ఎప్పుడూ లేని దాన్ని ఈ రోజు ఇప్పేస్తుంటే అదేదో నేను కక్ష అది ఎంతవరకు ఈ రోజు నేను సరే ఈయన మా పార్టీలో ఆయన అని చెప్పి వదులుతా రేపు తెలుగుదేశం వాళ్ళు రేపు ఏమంటారు వాళ్ళ పార్టీకి ఒక న్యాయం మాకు న్యాయమా అని అంటారా లేదా నాతో మొదలు పెట్టండి మా నాయకులతో మొదలు పెట్టండి మా కార్యకర్తలతో మొదలు పెట్టండి అని పదే పదే చెప్పాను 100 సార్లు చెప్పాను ఈ రోజు నేను కొత్తగా చెప్పుంటే ఈ రోజు నేను ఏదైనా చేయొచ్చు మీ అందరికీ తెలుసు కదన్నా దీన్ని ఏ విధంగా ఎవరేం చేస్తున్నారని ఆలోచన రాయాల్సింది మీరు దీన్ని నేనేదో తప్పు చేస్తున్నాను అని చెప్తున్నారంటే ఇంకా సరే మా ఏబిఎన్ టీవీ 5 కొన్ని ఉన్నాయి నేను ఏది రాసినా వాళ్ళకి వివాదం కావాలా కనీసం ఇప్పుడైనా నిజం
నేను ఎమ్మెల్యే అయిన 3 నెలల నుంచి ఎక్కడైనా బ్యానర్లు గాని నడి రోడ్ల కర్రలు గుంజి కర్రలు నాటి రోడ్లు డ్యామేజ్ కేయి బొక్కలేస్తా ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి ఫ్లెక్సులు అడ్డంకిగా ఉన్నాయి అని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకున్నా వాస్తవంగా అది ఇల్లీగల్ రోడ్లల్లో ఫ్లెక్సులు కట్టడం ఇల్లీగల్ దాని నేను ఇది చేస్తుంటే దాన్ని తీసుకొచ్చి కూడా రాజకీయం చేస్తున్నా అంటే ఎవరు రాజకీయం చేస్తున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం ప్రజలకు ఉంది పత్రికా విలేకరులకు కూడా ఉంది హోర్డింగ్ ఒకటి అనౌథరైజ్డ్ హోర్డింగ్స్ తీయమని చెప్పాను నేను అడ తీయమలేదు హోర్డింగ్ నేను అడ తీయలేదే విఆర్సీ లో ఉంది ఆ హోర్డింగ్ ఆథరైజ్డా నేను చాలాసార్లు చెప్పాం మా కౌన్సిల్ సభ్యులు మొన్న కూడా మాట్లాడారు నిన్న కూడా మాట్లాడారు అనౌథరైజ్డ్ హోర్డింగ్స్ రిమూవ్ చేయండి అని చెప్తున్నాం మేము కూడా కొందరు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఆడుంది ఇరిగేషన్ కాలవలో ఉంది తీసుకొచ్చి గతంలో కట్టేశారు దాని దగ్గర కట్టించుకున్న దగ్గర మాత్రం వేల వేల డబ్బులు వసూలు చేస్తున్నారు కార్పొరేషన్కి కట్టరు అది చూస్తే రోడ్డుకు ఉంటుంది ఏమన్నా మేము కానీ దాన్ని తీనిపోతే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటున్నారు ఇట్లాంటివన్నీ కూడా చాకచక్యంగా అనౌథరైజ్డ్ ఒక పక్క కార్పొరేషన్కి డబ్బులు రావట్లేదు ప్రభుత్వానికి నష్టం అడ్డంకిగా ఉన్నాయి అనౌథరైజ్డ్ హోర్డింగ్స్ ఇవన్నీ కూడా తీయమని చెప్తా ఉన్నాం హోర్డింగ్లు కట్టుకుంటే మేమేం కాదంటాం కట్టుకోండి డబ్బులు కట్టి కట్టుకోండి లేకపోతే హోర్డింగ్ కొడితే మొహమాట ఉంటే ఫ్రీగా వేయించుకోండి నేనేం కాదని లేదు కదా నేను అనేది ఏంది అనౌథరైజ్డ్ని ప్రోత్సహించొద్దు విఆర్సీ కాలేజ్ గవర్నమెంట్ది విఆర్ కాలేజ్లో ఉన్న యూనిపోల్ అనేక సార్లు చెప్పాం ఒక కోర్టుకి స్టే తెచ్చుకుంటారు ఎవడు దాన్ని కడుతున్నాడు ఎవడికి తెలియదు ఇట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు కొన్ని కట్టారు కొన్ని సెంటర్లో ఈరోజు నిజం చెప్పండి అది ప్రొవోక్ చేయటం అంటారా రచ్చగొట్టడం అంటారా తీస్తే రాద్ధాంతం చేస్తారు పోయి మాయ తీసేశారు మాయ తీసేశారు అన్న దాన్ని టీవీ ఛానళ్ళలో ఫ్లెక్సిల్ రిమూవ్ చేశారు ఒక వివాదం అంటారు నిజంగా అది వివాదమా సర్వేపల్లి పర్యటన నా మాకు బాగా ముఖ్యమైన వ్యక్తి ఇంచుమించు నాకు ఎన్నికల్లో అంటే ఆ వ్యక్తి వాస్తవంగా వాళ్ళ సొంత ఊరు సర్వేపల్లి అయినా ఉండేది ఒంగోలు వైవి సుబ్బారెడ్డి వాళ్ళందరూ కూడా ముఖ్యుడు ఆ వ్యక్తి చనిపోతే సంవత్సరకానికి సంబంధించి నన్ను పిలిస్తే సంవత్సరకానికి ఆ గ్రామానికి వెళ్ళా అంటే నేను సంవత్సరకానికి పోయినా పెళ్ళికి పోయినా కూడా వివాదం చేస్తే నేనేం చేయను నేను సంవత్సరకానికి పోయినా నాకు చాలా ముఖ్యం నా ఎలక్షన్స్లో కష్టపడ్డాడు మాకు కుటుంబానికి దగ్గర మాకు బంధువు అవుతాడు ఆనికి సంవత్సరానికి దానికి కూడా పోతే నేను సర్వేపల్లిలో పర్యటన చేశాను అంటే ఇంక మనిషి వేరే నియోజకవర్గంలో పెళ్ళిళ్ళు చావులు సంవత్సరకాలు పండగలకు పబ్బాలకు కూడా వేరే నియోజకవర్గంలో నేను అడుగు పెట్టకూడదు అంటే ఇంకేం తప్ప అంటే అందరూ నా నియోజకవర్గాల్లో వచ్చి తిరగచ్చు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి నేను వేరే నియోజకవర్గానికి ఎవడైనా దేవుణ్ణి మొక్కన పోయినా చావుకు పోయినా సంవత్సరానికి పోయినా పెళ్ళికి పోయినా తప్పంటే ఇంక నేనేం చేసేది నేనేమన్నా అంటరాని వ్యక్తినే నేను అడుగుతున్నా దాని వివాదం అంటే ఎట్లా ఇప్పుడు 3 సంవత్సరాల నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గత 20 సంవత్సరాలుగా తీసుకోండి కండలేరు సోమశిల కండలేరు ఎక్స్టెన్షన్ 750 కోట్లు రాళ్ళపాడు సోమశిల 600 కోట్లు సోమశిల హైలెవల్ కెనాల్ 2 నెల్లూరులో 400 కోట్లు సర్వేపల్లిలో 100 కోట్లు ఇంక్లూడింగ్ ఉదయగిరితో సహా ఆయన ఉదయగిరి ట్యాంకు 15 కోట్లతో పెట్టించింది కానీ ఉదయగిరిలో చెరువులు దాదాపు 100 కోట్లకు పెట్టింది కానీ సూలూరుపేటలో 100 కోట్లు పెట్టి అన్నీ కూడా నా హయాంలో టెండర్లు పిలిచారు నా హయాంలోనే పిలిచారు సంగం పెన్నా బ్యారేజ్లో 2007 స్టార్ట్ అయితే 19 దాకా 12 సంవత్సరాలు ఎవరు స్టార్ట్ చేయకపోతే పెన్నా బ్యారేజ్ నేను వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్ పిలిచి రేపు నెలలో పెన్నా సంఘం 2 ఓపెనింగ్ వచ్చే నెలే కదా అంటే ఒకవేళ రేపు నెల ఓపెన్ అయితే వేరే వాళ్ళు వచ్చి చేశారని చెప్పుకోవచ్చు నాకు బాధలేదు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు చేశారనుకుంటాను నేను కాదు ఎందుకంటే ఆయన విజన్తో పనిచేసే వ్యక్తులం మేము
కాబట్టి ఆ రెండు మే నెలాఖరికల్లా అయిపోతున్నాయి, మే 15వ తేదీకో మే 20కో అయిపోతున్నాయి, అంటే ఇంకో నెల రోజులు అయిపోతున్నాయి. ఆ నెల రోజుల్లో వచ్చి అద్భుతాలు సృష్టించడానికి వచ్చినాయి కాదంటే ఇవన్నీ పనులు మొదలైంది ఎప్పుడు? ఇవన్నీ కూడా టెండర్లు పిలిచే స్టేజ్కి రాని ఒక నెల సంవత్సరం పట్టింది, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నింది. పాపం కొంతమంది అయితే హాస్పిటల్కే చాలా రోజులు పరిమితం అయ్యారు, నియోజకవర్గాలు కూడా పోలేకపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎలా పనిచేస్తారు? ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అయినా 3,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దాదాపు ఈ జిల్లాలో తీసుకొచ్చింది నేను కాదా? ఇవన్నీ టెండర్లు పిలిచింది నా హయాంలో కాదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, నా హయాంలో కాదు. విమర్శించిన వాళ్ళు నన్ను విమర్శించారా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారా? అది వాళ్ళు తెలుసుకోవాలి. నాకు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీలో ఒక సైనికుడిని, ముందు నుంచి నాకు అదే పార్టీ, ఆ పార్టీ నెత్తి చూపే అలవాటు లేకపోతే ఇంకో రన్నర్ని ఘాటుగా విమర్శించే అలవాటు నాకు లేదు. ఒకటికి ఒక పార్టీ మారే వాళ్ళు ఏమన్నా విమర్శిస్తారు, మాలా కాదు. మాకు లైన్ ఉంది, పార్టీ అంటే గీత దాటే వ్యక్తులు కాదు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైనా అని ఒకటి అడుగుతా ఉన్నా. కాబట్టి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. విమర్శ చేసిన వాళ్ళు నియోజకవర్గంలోనే దాదాపు 1,000 కోట్లు వచ్చి పిలిచాం. విమర్శ చేసిన వ్యక్తి నియోజకవర్గంలోనే 1,000 కోట్లు పిలుచున్నాం నాకు తెలిసి. ఆయన దాంట్లో చెరువులు కానీ ఇవన్నీ కూడా దాదాపు 100 కోట్లు ఎక్స్ట్రా పిలుచున్నాం. సరే అవన్నీ కనిపించకపోతుంటే ఏం చేస్తాం కొందరికి?